సమ్మర్ వచ్చేసింది, రావడంతోనే ఎండలు వేడిబుట్టేస్తున్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ఎండలుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఏసీలు, కూలర్లు కొనేందుకు పరుగులు పెడుతున్నారు. ఏసీలు కొనలేని చాలా మంది మధ్యతరగతి ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎయిర్ కూలర్లు కొంటుంటారు. మార్కెట్లో చాలా కూలర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా మందికి ఎలాంటి కూలర్లు కొనాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ స్టోరీ చూస్తే మీకు ఎలాంటి కూలర్ కొనాలనే దానిపై పూర్తి అవగాహన వస్తుంది. కూలర్లను మన అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే వాటిని ఎంచుకోవాలనేది బాగా గుర్తుంచుకోండి. వాటిలో ముందుగా వాటర్ కెపాసిటీని చెక్ చేసుకోండి. కూలర్ల పనితీరు అనేది దాని నీటి ట్యాంక్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఎక్కువ నీటి కెపాసిటీ ఉన్న ఎయిర్ కూలర్లు కొనుగోలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాటర్ ట్యాంక్ పెద్దగా ఉంటే కూలర్ ఎక్కువ సేపు పనిచేస్తుంది. పెద్ద గదులున్నవారు దాదాపు 30 నుంచి 50 లీటర్లు, చిన్న రూమ్ ఉన్నవారైతే 20 నుంచి 30 లీటర్ల నీటి కెపాసిటీ ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు గది పరిమాణానికి సరిపడే ఎయిర్ కూలర్ని ఎంచుకోవటం చాలా ముఖ్యం. ప్రతి నిమిషానికి గదిలో ఎంత గాలి వీస్తుందో అన్న విషయాన్ని ఈ సిఎఫ్ఎం తెలియజేస్తుంది. సిఎఫ్ఎంని బట్టి ఎయిర్ కూలర్ సైజ్ను మనం ఎంచుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న గది పరిమాణం ఆధారంగా ఎక్కువ సిఎఫ్ఎం ఉండే ఎయిర్ కూలర్ను ఎంచుకోవాలి. కాపర్తో తయారైన మోటార్ అయితే ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఎయిర్ కూలర్లో ఉండే కూలింగ్ ప్యాడ్స్ ఆధారంగా గాలి, చల్లదనం ఆధారపడుతుంది. ఈ కూలింగ్ ప్యాడ్స్ నీటిని పీల్చుకుంటే తర్వాత చల్లని గాలి బయటకు వస్తుంది. కాబట్టి చెక్క, సింథటిక్ ఫైబర్తో తయారైన కూలింగ్ ప్యాడ్స్ కంటే తేనెటీగ గూడులా ఉండే ఆస్పెన్ ప్యాడ్లను ఎంచుకోవాలి. ఈ ప్యాడ్స్ కొంచెం ఖరీదుతో కూడుకున్నవే అయినా ఇవి ఉన్న ఎయిర్ కూలర్స్ నే కొనుగోలు చేయడం ఉత్తమం. ఎయిర్ కూలర్లో ఉండే సెట్టింగ్లను సులభంగా మార్చుకునేందుకు ప్రస్తుతం రిమోట్ కంట్రోల్ కూలర్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. వీటిని కొనుక్కుంటే గాలి వేగాన్ని రిమోట్ ద్వారా సింపుల్గా మార్చుకోవచ్చు. దీని ద్వారా కూలర్ మాన్యువల్ కంట్రోల్స్ త్వరగా పాడవకుండా ఉంటాయి. మన బడ్జెట్ ధరకు 1000-2000 పెడితే మంచి కంపెనీ కూలర్ వస్తుందనుకుంటే తప్పకుండా వాటిని కొనేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే రకరకాల రంగురంగుల కూలర్లు కొంటే ఏడాది తిరిగేసరికి అవి మూలకు పడిపోతాయి. ఈసారి కూలర్ కొనే ముందు ఈ విషయాల్ని తప్పక గుర్తుంచుకోండి.